ఏంటి విజిలేస్తున్నాను అని అనుకుంటున్నారా? రైట్, ఈ విజిలే ఇప్పుడు మనందరికీ బ్రహ్మాస్త్రం అవబోతుంది. ఇక ఈ విజిల్ మనకి ఎన్నికల అధికారులు మన చేతికి ఇచ్చిన బ్రహ్మాస్త్రం నిజంగా, ఎందుకంటే ఎలక్షన్లో జరిగే ఏ అక్రమాలనైనా అరికట్టడానికి ఒక యాప్ని మన చేతిలో పెట్టారు. అదే సీ విజిల్ యాప్. రైట్, ఒకసారి సీ విజిల్ యాప్ అనేది ఎలా ఉంటుంది, అసలు సీ విజిల్ యాప్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇక ఇది సీ విజిల్ యాప్. మనం ప్లేస్టోర్ నుంచి సీ విజిల్ అనే యాప్ అని టైప్ చేయగానే ఈ యాప్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే అన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. ఎక్కడైనా అధికార పార్టీకి వ్యవస్థలు అనుకూలంగా ఉండకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా చేస్తోంది ఈసీ. ఇక ఈ క్రమంలోనే ప్రజలకు కూడా కొన్ని అధికారాలు ఇస్తోంది ఎన్నికల సంఘం. ఇక మీ ప్రాంతాల్లో అక్రమాలు జరిగినా, అధికార దుర్వినియోగం కానీ లేదా డబ్బుల పంపిణీ కానీ, ఇతర ప్రలోభాలు కానీ, ఇక అలాంటివి ఏది జరిగినా కూడా ఈ సీ విజిల్ యాప్ ద్వారా ఆ అక్రమాలను ఇట్టే అరికట్టచ్చు. ఇక అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా కనుక మనకి అధికార దుర్వినియోగం, లైక్ ఏదైనా సరే ఒకళ్ళకి డబ్బులు పంచడం కానీ, ఒక వ్యవస్థలో అంటే ఒక అధికార పార్టీ కానీ అటు ప్రతిపక్ష పార్టీలు కానీ, ఏ పార్టీ వాళ్ళైనా ఒకరికి డబ్బులు పంచడం కానీ, లేదంటే లారీల్లో జనాల్ని తరలి ఇలాంటి విధంగా చేస్తే దానికి సంబంధించిన ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ మనం రికార్డ్ చేసి ఈ సీ విజిల్ యాప్లో అప్లోడ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. సీ విజిల్ యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇక ఫోటో, ఇక్కడ వీడియో రెండింటినీ మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అలాగే దానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయొచ్చు. అలాగే మన ఈమెయిల్ ఐడి త్రూ ద్వారా, అలాగే మన ఫోన్ నెంబర్ యాక్సెస్ ఇస్తూ కూడా ఈ సీ విజిల్ యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎలక్షన్కి సంబంధించిన ఎటువంటి అక్రమాలు జరిగినా కూడా వెంటనే అప్లోడ్ చేయవచ్చు అనమాట. ఇక ఇందులో పౌరులకు సైతం భాగస్వాములు చేస్తుంది. ఇక సీ విజిల్ యాప్ ద్వారా అందరికీ అందరి అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. ఇవి చూసుకుంటే ఈ సీ విజిల్ యాప్లో ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయొచ్చు, అలాగే ఇక్కడ వీడియో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేయడం, పోస్ట్ చేయడం, ఇలాంటి వెంటనే పోస్ట్ చేసిన వెంటనే కూడా 100 నిమిషాల్లోపే ఎలక్షన్ కమిషన్ అనేది అలర్ట్ అయిపోతుంది అనమాట. ఇక గూగుల్ ప్లేస్టోర్ నుంచి ముందుగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫోన్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే డబ్బుల పంపకాలు, ఉచితాలు, బహుమతులు అందచేత ప్రలోభాలకి పాల్పడడం, ఓటర్లను వాహనాల్లో తరలించడం, ఇలాంటి ఎలాంటి వీడియో తీసినా కూడా వెంటనే ఇందులో నమోదు చేయవచ్చు. ఇక నమోదు చేసిన వెంటనే 15 నిమిషాల్లోపే ఘటనాస్థలానికి ఈసీ అధికారులు అనేది చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ప్రజలను విచారించి అరగంటలోపే వివరాలను సేకరించి ఎన్నికల అధికారికి ఈ నివేదన ఇవ్వడం జరుగుతుంది. ఇక వెంటనే దానిపై గంటలోపే చర్యలు తీసుకుంటారు. మొత్తం వ్యవహారం 100 నిమిషాల్లో ముగిసిపోతుంది కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక సీ విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సీవీస్ మన ఎన్నికల ఎలక్షన్ కమిషన్ అనేది ఆదేశించడం జరిగిందనమాట. ఇక డబ్బులు వెదజల్లడం, ప్రలోభాలకి పాల్పడడం, అంటే ఇలాంటివి చేసి వాళ్ళకి డబ్బులు వెదజల్లడం అనేది గద్దెనెక్కుదాం అనుకునే నేతలకు సీ విజిల్ యాప్ అనేది చెక్ పెట్టిందనే చెప్పుకోవాలి. ఇక మంచి ప్రజానాయకుడిని ఎన్నుకోవడం ఎంత అవసరమో, అక్రమాలను ఆదిలోనే అరికట్టడం కూడా మనకి అంతే అవసరం. కేవలం డబ్బుతోనే విజయం సాధించవచ్చు అనుకునే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీ విజిల్ యాప్ అనేది అంతే ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ సీ విజిల్ యాప్ని ప్రజలంతా కూడా ఉపయోగించుకొని అక్రమాలను వెంటనే అరికట్టి ఓటర్లను ప్రలోభ పెట్టే ఎటువంటి చర్యనైనా సరే ఈ సీ విజిల్ యాప్ని యూజ్ చేసి మనందరం కూడా మంచి ఓటర్లు, అంటే ఓటర్లు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని యూజ్ చేసుకుని అక్రమాలను అరికడడం, ఓటు అనేది మన హక్కు, మంచి ప్రజానాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత.